ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావును 7 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో రేపటి నుంచి 10వ తేదీ వరకు రాధాకృష్ణరావును కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు పోలీసులు. మరోవైపు ఇదే కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మరోసారి కస్టడీకి కోరారు పోలీసులు. భుజంగరావు నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున 2 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావును 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి 10వ తేదీ వరకు పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. రేపు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకుని ఉస్మానియాలో మెడికల్ టెస్టులు నిర్వహించి ఆ తర్వాత బంజారాహిల్స్ పిఎస్కి తీసుకువచ్చి విచారణ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణరావుని A4గా చేర్చారు పోలీసులు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే జనరల్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ లో డబ్బులు సీజ్ చేశామని అంగీకరించారు. 2016లో తమ కమ్యూనిటీకి చెందిన అధికారులతో స్పెషల్ టీం ఏర్పాటు చేసుకుని అప్పటి ప్రభుత్వానికి హెల్ప్ చేశామని తెలిపారు. దీంతో ఆయా అధికారులెవరు, ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎక్కడెక్కడ డబ్బులు పట్టుకున్నారు అనే అంశాలపై రాధాకృష్ణరావును ప్రశ్నించనున్నారు పోలీసులు. రాధాకృష్ణరావు అధికారాన్ని ఉపయోగించుకుని ఎక్స్టార్షన్ చేసి డబ్బులు లాక్కున్నాడని అతని బాధితులు బయటికి వస్తున్నారు. ఎవరెవరిని ఎక్స్టార్షన్తో బెదిరించారు, ఎక్కడెక్కడ డబ్బులు లాక్కున్నారు, రాధాకృష్ణరావు టీం మెంబర్స్ ఎవరు అనే కోణంలో విచారణ చేయనున్నారు పోలీసులు. మరోవైపు ప్రభాకర్ రావు రాధాకృష్ణరావుకు ఉన్న సంబంధాలేంటి, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్కి బాస్గా ఉన్న రాధాకృష్ణరావుతో ప్రభాకర్ రావు చేయించిన పనులేంటనే అంశాలపై డీప్ ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మరోసారి కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు. ఇప్పటికే తిరుపతన్నతో కలిసి భుజంగరావును 5 రోజుల పాటు కస్టడీ విచారణ చేశారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు భుజంగరావు నుంచి తెలుసుకోవాలని, మరో 2 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు పోలీసులు. ఈ పిటిషన్పై రేపు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కస్టడీ పిటిషన్ని సోమవారంకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. దేశ భవిష్యత్తు కోసం మోదీని మళ్లీ ప్రధాని చేయాలని ప్రజలను కోరారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచారం చేశారు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప రజలకు వివరించారు. మోదీ పాలనలో దేశంలో పేదరికం చాలా వరకు తగ్గిందన్నారు. కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువ నుంచి పైకి వచ్చారన్నారు. రాష్ట్రంలో May 13న లోక్సభ ఎన్నికలు జరుగుతాయని, ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు కిషన్ రెడ్డి. దేశం ఈరోజు ఎవరు ప్రధానమంత్రి కాంగ్రెస్ కొట్టేస్తే తెలియదు, ఎవరు చెప్పేసే పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ 40 సీట్లు ఉన్నాయి, ఆ 40 సీట్లు వస్తాయా తగ్గుతాయా కూడా తెలియని పరిస్థితి ఉన్నాయి. మీ ఓటు అడగడం కోసం రాలేను. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజంలో మీరందరూ కూడా మీ బంధువులు స్నేహితులకు అందరికీ చెప్పి 2 పనులు, 1 పోలింగ్ బూత్కి వెళ్ళాలి, 3 నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్లతోటి, మన ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో, బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు, శంషాబాద్ ఏ రకంగా ఎయిర్పోర్ట్ ఉంటుందో అదే విధంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాం. ప్రధానమంత్రిని స్వయంగా పిలిచి భూమి పూజ చేశాం. 4 వందే భారత్ ట్రైన్లు, 2 విశాఖపట్నం, 1 తిరుపతి, 1 బెంగళూరు, 4 వందే భారత్ దేశంలో 40 ట్రైన్లు ప్రారంభమైతే వందే భారత్, 4 ట్రైన్లు మన సికింద్రాబాద్ తీసుకొచ్చాం. మన నాంపల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తాం 350 కోట్లతోటి, 450 కోట్లతోటి కాచిగూడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. చెల్లపల్లి రైల్వే స్టేషన్ కొత్తగా కడతా ఉన్నాను టర్మినల్. ఈ 3 ఏదైతే ఉన్నాయో ఇప్పుడు పెద్దయి, ఇంకో 4 వస్తుంది. ఎందుకంటే సిటీకి వచ్చినటువంటి వాళ్ళందరూ సిటీకి రావాల్సిన అవసరం లేదు, అవుట్స్కర్ట్ లో దిగి జిల్లాలకు వెళ్ళిపోవచ్చు, సిటీలో ట్రాఫిక్ తగ్గించాలని అక్కడ ఒకటి కడతా ఉన్నాం. అదేవిధంగా 26,000 కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్ తీసుకొచ్చాను. అనేక మార్పులు అనుకుంటే ఈ దేశంలో సాధ్యం కానిది ఏది లేదు. 25 కోట్ల మంది పేదరికం నుంచి దారిద్ర్య రేఖ నుంచి దిగ పై తీసుకొచ్చాము లాస్ట్ 9.5 ఇయర్స్. 25 కోట్ల మంది. ప్రధానమంత్రి మోదీ అన్ని వస్తువుల ధరలు పెంచారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మోదీ ప్రియమైన ప్రధాని కాదని, ఫిరమైన ప్రధాని అని చెప్పారు. లోక్సభ ఎన్నికలు 10 ఏళ్ల నిజానికి, 100 రోజుల అబద్దానికి మధ్య జరుగుతున్నాయన్నారు. వికారాబాద్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. పార్టీని మోసం చేసిన నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు, ఫిరమైన ప్రధానమంత్రి, ఈయన మామూలుడు కాదు.
అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, 400 సిలిండర్ ను 1200 చేసిన పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాముడికి మొక్కుదాం కానీ 15 లక్షల రూపాయలు ఎడవైనరా అని అడగద్దా? ఆగం కాకుండ్రి. రాముడి బొమ్మ ముంగట పెడితే మొక్కుండ్రి, కానీ చెప్పుండ్రి రాముడి బొమ్మకు మొక్కుతాం, బీజేపీని మాత్రం చేవెళ్లలో పండబెట్టి తొక్కుతాం, మళ్ళీ మా కారునే గెలిపిస్తామనే మాట తప్పకుండా చెప్పాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రంజిత్ రెడ్డి గారి పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాంగ్రెస్ పార్టీ ఇలా పోటీ ఎవలోలకు జరుగుతున్నది? 10 ఏళ్ల నిజానికి 100 రోజుల అబద్ధం మధ్యన జరుగుతున్నది పోటీ. దొంగలలా కలిసిపోయినావు, రేవంత్ రెడ్డి పక్కన పోయినవంటనే, కాంగ్రెస్ పక్కన పోయినవంటనే ప్రజలు చీకొడుతున్నారు అనే మాట రంజిత్ రెడ్డి గారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మొగోని అయితే ఒక సీటు గెలు, కేటీఆర్ కేసీఆర్ అంటాడు. నేను వెంటనే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు ఒక్క సీట్ అంటున్నావు కదా, మొత్తం రాష్ట్రంలో 17 సీట్లున్నాయి, నువ్వు అంత మొగోని అయితే నువ్వు కొడంగల్ రాజీనామా చేయి, నేను సిరిసిల్ల రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం దా, నీ సిట్టింగ్ సీట్లో తెలుసుకుందాం జా అని చెప్పిన. ఇప్పటి వరకు అత్తలేడు పత్తలేడు. చూడండి మీరు, ఆయనకు కూడా విశ్వాసం లేదు, అందుకే ఓడిపోయే సీటును పట్నం మహేందర్ రెడ్డికి అడగట్టిండు. మల్కాజ్గిరి ఎట్లాగో వీకిందని చెప్పి ఇక దారికి పోయే దరిద్రాన్ని నువ్వు వంటించుకో అని చెప్పి మహేందర్ రెడ్డికి అది అడగట్టిండు. అది అవుట్. అక్కడ 10 ఏళ్లలో మోదీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు డీకే అరుణ. 6 గ్యారంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ చతికిల పడిందని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ లేదు, పంట నష్టపోయిన రైతులకు కనీస భరోసా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు డీకే అరుణ. మరి ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఒరిజినల్ డిపిఆర్ ఏదైతే ఉందో ఆ డిపిఆర్ కు మీరు ఓకే అనండి, మీరు ఓకే అనడానికి సిద్ధమా? ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పాలమూరు పార్లమెంటులో ఉన్నటువంటి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల సస్యశ్యామలం కావాలంటే జూరాల ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్లు తీసుకొని పాలమూరు రంగారెడ్డిని, దీంతో కొంత రంగారెడ్డి జిల్లా, కొంత నల్గొండ, కొంత కూడా దీని ద్వారా ఇరిగేట్ అయ్యేటటువంటి విధంగా ఆనాడు డిజైన్ చేసిండు 10 లక్షల ఎకరాలకి. ఆ డిజైన్ కు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ప్రాజెక్టును అప్రూవల్ చేయండి, ఢిల్లీలో ఈ యొక్క ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కేంద్రంలో ఉన్నటువంటి మా ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారితో మాట్లాడి పాలమూరు యొక్క కష్టాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యత డీకే అరుణమ్మ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా దీనికోసం మరి పార్లమెంట్ ముందర పోరాటం చేసిండ్రా? కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము గవర్నమెంట్ లో ఉన్నాం, ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ అంటున్నాం ప్రజలంతా. రేపు పాలం మహబూబ్నగర్ లో పార్లమెంట్ తో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది కాబట్టి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలవాలని అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు లేరు, ప్రజలు ఆల్రెడీ ఓటర్స్ డిసైడ్ అయి ఉన్నారు. నరేంద్ర మోదీ గారికి ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలని, మరి తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బీసీలంతా ఏకమై మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. దశాబ్దాలుగా మెదక్ ప్రాంతంలో అగ్రవర్ణాలే రాజ్యమేలుతున్నారన్నారు. ఎంపీ ఎన్నికల్లో నీలం మధును గెలిపిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలను గెలిపించుకునే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ విద్యానగర్లో ఆర్ కృష్ణయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఆయన మద్దతు కోరారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ బీసీ నాయకుడు, బీసీ ఉద్యమాలలో చాలా రోజులుగా బీసీల అభివృద్ధి కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల రక్షణ కోసం పోరాడుతున్నటువంటి నీలం మధును అత్యధిక మెజార్టీతోటి మెదక్ జిల్లాలో గెలిపించాలని మెదక్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 64% బీసీలు ఉన్నారు. ఏదన్నా పార్టీ బీసీలకు ఇవ్వాలంటే భయపడుతుంది. ఈయన బీసీ వర్గానికి చెందినటువంటి నీలం మధుకు అనేక పోరాటాల తర్వాత సమర్థుడైన నాయకుడు, బీసీల కోసం పోరాడుతున్నాడు, బీసీల హక్కుల కోసం ఎవరితోటి రాజీపడు అని మంచి సహేతుకమైన కారణాలతోటి రాహుల్ గాంధీ పిలిచి, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చారు. మన మెదక్ బీసీ ప్రజలందరి మీద బాధ్యత ఉంది. మనకు జనరల్గా బీసీలు నిర్లక్ష్యం చేస్తారు,
అనేది ఒక అపవాదం ఉంది. బీసీకి ఇస్తే బీసీలందరూ ఒకటయ్యి భారీ మెజారిటీతో గెలిపిస్తే ఇంకొక వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎన్నికల్లో బీసీల లోపల ఐకమత్యం బాగుంది, బీసీకి ఇస్తే బీసీలు గెలిపించుకుంటారనే కారణంతో మనకు భవిష్యత్ తరాలకు బాగా టికెట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ ప్రజలందరూ బీసీలే కాకుండా ఇతరులు కూడా బీసీ అనుకూలవాదులు బీసీ బీసీలకు సానుభూతి పనులు మద్దతు ధరలు అయినటువంటి అగ్ర కులాలు కూడా నీలం అందుకు ఫుల్ మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్కి పంపాలి. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. బహుజన కులాల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య జయంతి ఘనంగా జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరులు ఈ ప్రాంత భూమి భుక్తి విముక్తి కోసం, వెట్టుచాకిరి నిర్మూలన కోసం దొరల మీద యుద్ధం చేసి తమ రక్తాన్ని చిందించినటువంటి తొలి అమరవీరులు దొడ్డి కొమరయ్య గారి 97వ జయంతిని ఈరోజు బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకల శ్యామ్ కుర్మా ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా వారి చిత్రపటానికి అన్ని దాదాపు బీసీ సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా మేధావులు, యువజనులు, విద్యార్థులు, మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా దొడ్డి కుమరయ్య చేసినటువంటి తెలంగాణకు వారు చేసినటువంటి త్యాగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దొడ్డి కుమరయ్య లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు. దొడ్డి కుమరయ్య లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ లేదు. దొడ్డి కుమరయ్య లేకపోతే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లేదు. 4000 మంది అమరవీరులు తమ రక్తాన్ని, తమ యవ్వనాన్ని, తమ శ్రమటను, తమ జీవితాన్ని దారపోస్తే ఈ తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందింది. ఈ తెలంగాణకు నిజంగా స్వాతంత్రం వచ్చిందంటే నేటి పరిపాలిస్తున్నటువంటి నాయకులతో కానీ లేదా గతంలో పరిపాలిస్తున్న నాయకులతో తెలంగాణ రాష్ట్ర విముక్తి పొందలే. తెలంగాణ రాష్ట్రం బాంచం దొర నీ కాలుముక్తన్న దాని మీద బందూకెత్తి ఆనాటి దొరలను పటేళ్లను తరిమికొట్టి ఈ స్వేచ్ఛా వాయువులు వీల్చిరంటే ఆ రోజు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పుణ్యమే ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ. దేశీయంగా ఉత్పత్తి చేసిన బయోక్లబ్ డ్రింక్స్ ను ఇండియా సంస్థ మార్కెట్లో ప్రవేశపెట్టింది. అలోవెరా, ఆర్టీచోక్, రతనీ రోడ్, లీకో రైస్ వంటి అరుదైన బొటానికల్స్ ను ఉపయోగించి బయో లిక్కర్ ను తయారు చేశామన్నారు నిర్వాహకులు. ఇవాటి నుంచి బొటానికల్స్ తో కలిపిన బయో విస్కీ, బ్రాందీ, రమ్, వోడ్కా వంటి బ్రాండ్లు మార్కెట్లో లభిస్తాయని తెలిపారు. బయట దొరికే లిక్కర్ తో పోలిస్తే ఈ లిక్కర్ మంచిదన్నారు. అమెరికా వంటి దేశాల్లో బయో లిక్కర్ కు మంచి స్పందన వచ్చిందన్నారు బయో సంస్థ నిర్వాహకులు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తయారు చేశాం. ఇందులో ఏ విధమైన సింథటిక్ ఫ్లేవర్స్ కానీ సింథటిక్ రంగులు కానీ కలపకుండా తయారు చేయడం జరిగింది. నేను యాజ్ ఎ డాక్టర్ నేను చాలా అగైనిస్ట్ లిక్కర్కి. నా ఫ్యామిలీలో జరిగిన ఒక ఎపిసోడ్ వల్ల ఇది లిక్కర్ తయారు చేయడం జరిగింది. మై ఓన్ బ్రదర్ ప్యాస్డ్ అవే బికాజ్ ఆఫ్ ఆల్కహాల్. దెన్ వీ స్టార్టెడ్ ద లిక్కర్ రీసెర్చ్. This is first liquor research in the world. అమెరికాలో దీని మీద 12 సంవత్సరాలు నిరురామంగా రీసెర్చ్ చేసి అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ అనుమతి పొంది ఈ బయో ఆల్కహాల్ తయారు చేయడం జరిగింది. ఈ బయో ఆల్కహాల్ తర్వాత ఇండియాలో కూడా చాలా స్టేట్లలో మేము అనుమతులు పొంది ఈ బయో లిక్కర్ లాంచ్ చేస్తున్నాము. ఇందులో ఏ విధమైన సింథటిక్ రసాయనాలు కలపకుండా ఇట్ ఈస్ ఎన్రిచ్డ్ విత్ 16 న్యాచురల్ బయో ఆల్కలైడ్స్. ఇది డెఫినెట్గా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న అన్ని రకాల ఆల్కహాల్ కంటే అత్యుత్తమమైనది. ఈవెన్ ఫెడరల్ గవర్నమెంట్ అందువల్లనే అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ కూడా ఇది అప్రూవ్ చేయడం జరిగింది. ఈవెన్ స్కాట్లాండ్ నుంచి వచ్చే ఇంపోర్ట్ చేసే బ్రాండ్స్ అన్నిటికంటే కూడా చాలా అత్యుత్తమమైనది. మార్కెట్లో అతి తక్కువ ధరకే మేము 50,000 మందికి విజయవంతంగా మోకాలి చికిత్సలు చేశామన్నారు ఈపీఆన్ పెయిన్ క్లినిక్ డాక్టర్లు సుధీర్ మీనన్లు.
కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఆపరేషన్ లేకుండా చికిత్స చేశామన్నారు. శస్త్రచికిత్స లేని వైద్యం అందించాలనే లక్ష్యంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. పీఆర్పీ విధానంతో రోగి నుంచి సేకరించిన రక్త కణాలతోనే మెరుగైన చికిత్సలు చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 20 సెంటర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు వైద్యులు సుధీర్ మీనన్లో. ఈ హాస్పిటల్ ఇప్పటి వరకు ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు 50,000 మందికి పైగా ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక సుదినం. అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు ఆస్టియోఆర్థరైటిస్ అన్న ఒక కండిషన్కి మనకి ఇప్పటి వరకు ఉన్న ఏకైక ట్రీట్మెంట్ ఏంటంటే మోకాలు ఆపరేషన్. అంటే మోకాలు తీసేసి మోకాళ్ళలో స్టీల్ అమర్చి దాన్ని సిమెంట్ తోటి అతికిస్తారనమాట. సో దీనివల్ల జరిగే దుష్ప్రభావాలు, దుష్ఫలితాల వల్ల ఒక కొత్త ట్రీట్మెంట్ని నేను 2013 నుంచి కూడాను రీసెర్చ్ చేసి 2016 ఒక కొత్త ట్రీట్మెంట్ని మనము ఇండియాలో తీసుకురావడం జరిగింది. దీంట్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే మోకాలు అరుగుదలలో వచ్చే నొప్పిలో మనకి ఆపరేషన్ అవసరం లేకుండా పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే మోకాలులో ఏ పార్ట్ అయితే దెబ్బతినడం వల్ల నొప్పి వస్తుందో ఆ పార్ట్ని అత్యాధునికమైనటువంటి కొన్ని మిషనరీ ద్వారా, కొన్ని స్కాన్స్ ద్వారా అది ఐడెంటిఫై చేసి దాన్ని కనుక్కొని పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే దాన్ని మళ్ళీ రికవర్ చేయడం అన్నది ఈ ట్రీట్మెంట్ యొక్క ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్, సిద్ధాంతం అన్నమాట. ఎందుకంటే మోకాలు అరుగుదల, మోకాలు ఆర్థరైటిస్ అన్నది జబ్బు కాదు, అది ఒక కండిషన్. ఇప్పుడు మన జుట్టు తెల్లబడుతుంది వయసు అయిపోతే, అదేవిధంగా మన స్కిన్ కూడా ముడత పడుతుంటుంది. సో అదేవిధంగా మోకాల్లో కూడాను 2 ఎముకల మధ్యలో ఉన్న గుజ్జు అరిగిపోవడం అన్న ఒక చిన్న అంశం వల్ల వచ్చే ఈ నొప్పిని పెద్ద ఆపరేషన్ చేసి, పెద్ద ఆపరేషన్ చేసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ లేకుండా ఒక ట్రీట్మెంట్ గురించి చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ జరిగిన దాన్ని మనం ఇండియాకి తీసుకొచ్చి ఈ ట్రీట్మెంట్ని సక్సెస్ఫుల్గా నడిపి ఇప్పటి వరకు ఇపియోన్, అంటే మన సెంటర్లోనే, హైదరాబాద్ ఒక్క సెంటర్లోనే 50,000 ఆ గీటు రాయిని దాటామన్నమాట. వయసు రీత్యా నొప్పి కానీ కలుగు చేస్తూ ఉంటే దానికి ఆపరేషన్కి వెళ్లాల్సిన అవసరమే లేదు. భూ కబ్జాలకు పాల్పడుతూ పేదలను దోచుకుంటున్న నిజాంపేట మేయర్ భర్తను కాంగ్రెస్లోకి రానివ్వమన్నారు కాంగ్రెస్ నేతలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేయర్ భర్త పేదల భూములను, రాజీవ్ గృహకల్ప ఇండ్లను కబ్జా చేసి అమ్ముకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో భూదందాలకు, భూ అక్రమాలకు ఈరోజు తావు లేకుండా, అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తన వ్యవహార శైలిని నటించారు, చూశారు. ఇక్కడ నిజాంపేటలో 2,000 కోట్లకు భూ కుంభకోణం జరిగింది. ఈరోజు ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ప్రభుత్వ జీవో నెంబర్ 5859 కింద దాదాపుగా 2,000 ఇండ్లకు దొంగ పత్రాలు సృష్టించి, తప్పుడు పత్రాలు సృష్టించి 2,000 కోట్లకు కుంభకోణానికి దారితీసినాడు మేయర్ భర్త. అలాగే గత 2014 నిరుపేదలైనటువంటి, అర్హులైనటువంటి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే వాటిలో కూడా దాదాపుగా 111 ఇండ్లు పట్టాలు తీసుకొని ఈరోజు గరీబుని నోరు పొట్టగొట్టి వాళ్ళ బంధువుల పేరు మీద పట్టాలు సృష్టించుకొని దాదాపుగా 1,000 కోట్ల రూపాయలకి పడగెత్తిన మేయర్ భర్త గారు. పేదల కడుపు కొట్టిన వ్యక్తి ఈరోజు తన యొక్క ఆస్తులు కాపాడుకోవడానికి, తన మీద గతంలో ఉన్న కేసులోని తోపుచ్చుకోవడానికి, కేసు కాకుండా ఉండడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తహాతహాలాడుతున్న మేయర్ భర్త. ఎందుకు వస్తున్నారా మీరు? పేదలకు సేవ చేయడానికి వస్తున్నారా? పేదల దగ్గర రక్తం తాగి పిండి పిప్పి చేయడానికి వస్తున్నారా? మీరు వస్తే మా కాంగ్రెస్ పార్టీకి తీరని మచ్చలాగా ఏర్పడతా ఉంది.
ఎప్పుడు ఎప్పుడు పేదల కోసం ఉపయోగపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీలోకి కబ్జా కోర్లు రావడానికి వీల్లేదు. వాళ్ళందరూ రావడానికి మేము అందరం వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు మేము గత 1 ఇయర్ నుండి కాంగ్రెస్ పార్టీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాము. కానీ ఇప్పుడు వచ్చి కబ్జా కోర్లు జాయిన్ అవుతామంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.